హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే రీసెంట్గా అంటే మనం బేసిక్గా చాలా సినిమాలు చూస్తూ ఉంటాం పోతూ ఉంటాం అంటే కొన్ని సినిమాలు అవి ఏమంటారు అవి వాస్తవాలు కాదు అని చెప్పేసి మనమైతే ఏమంటారు సరే లైట్లే అనుకుంటాం బట్ వాస్తవం అనే పేరుతోటే వాస్తవం మూవీ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు ఇంటర్వ్యూలో సో మాట్లాడేద్దాం జీవన్ బండి గారు అయితే మనతో పాటు ఉన్నారు అండి ఎలా ఉన్నారన్న ఫస్ట్ ఆల్ చాలా బాగున్నాం అన్న సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో ఏంటంటే టీజర్ చూసినంతసేపు అంటే ప్రాపర్గా ఈ జనరేషన్స్కి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఈ జనరేషన్స్కి కంప్లీట్గా యాప్ట్ అయ్యేది అంటే ఏంటంటే ఓయో ఏంటి అసలు ఆ లాంగ్వేజ్ కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి కొంతమంది ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అసలు ఏంటి అసలు వాస్తవం ఆ టైటిల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు యాక్చువల్లీ మనకి టీజర్ చూసినప్పుడు ఎందరు ఏమనుకున్నారంటే కావాలని యూత్ అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ పెట్టారేమో అంటే ఎక్కువ ఇప్పుడు జనాలు ఎక్కువ ట్రెండ్ అవ్వాలి సో ఈ ట్రెండ్ సెటర్ అవ్వాలి అని అనుకున్నారా అనుకున్నాడు బట్ అలా కాదు కథకి అలా పెట్టాల్సి వచ్చింది డెఫినెట్లీ కథ ఇంపార్టెంట్ అనుకున్నాడు ఎవరిని అట్రాక్ట్ చేద్దామని ఎవరిని టార్గెట్ చేద్దామని ఆడియన్స్ని కాదు సో కథకి అది ఒక మంచి ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ సో దాంతో అలా చేయాల్సి వచ్చింది బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టీజర్తో అది అంతా హైలైట్ అవుతుందని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ మెయిన్ ఆ పర్టికులర్ డైలాగే ఎక్కువ హైలైట్ అవుతుంది నాకు తర్వాత అర్థమైంది అచ్చా ఓకే ఇంత కనెక్ట్ అవుతారా ఈ డైలాగ్కి వాస్తవం టైటిల్ యాక్చువల్లీ చాలా అనుకున్నాం అంటే క్రైమ్ థ్రిల్లర్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సో నాకు పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది టైటిల్కి ఎందుకంటే ఎక్కువ క కథల నుంచి రివ్యూలు అవ్వద్దు సో మోర్ ఓవర్ ఏంటంటే టైటిల్ వినగానే అటెన్షన్ రావాలి సో చాలా టైటిల్ ఇంగ్లీష్ టైటిల్స్ అనుకున్నాము బట్ ఏంటంటే తెలుగు సినిమా తెలుగు సినిమా ఇప్పుడు కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది రాదు సో మన టార్గెట్ అందరూ అవ్వాలి సో పర్టికులర్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే తెలుగు వచ్చిన వాళ్ళే కాకుండా ఏదైనా వాడుకో భాషలో ఈజీగా ఒకరికి రిఫర్ చేసేలా ఉండాలి అని అనుకున్నాం అండ్ క్రైమ్ థ్రిల్లర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ పాయింట్ ఏంటి అంటే రియలిస్ట్ క్లైమాక్స్ వరకు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఇదే ఉంటుంది క్రైమ్ థ్రిల్లర్స్లో అది దాని ఇండియట్ దాని పదం ఏంటి వాస్తవం సో వాస్తవం అనే టైట్లు మెయిన్ కథకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది పెద్ద హీరో ఫైనల్ క్లైమాక్స్ వరకు అసలు ఏం జరిగిందో తెలుసుకునే జర్నీ ఉంటుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఓకే సో దానికి టైటిల్ యాప్ అని చెప్పేసి పెట్టుకున్నాం అది పెట్టుకున్నా సో ఓకే అండ్ అంటే చాలా టీజర్స్ అంటే చూస్తూ ఉంటాం బట్ కాకపోతే కొన్ని అంటే రేఖ నిరోషా గారి క్యారెక్టర్ కూడా అంటే ఆమె కంప్లీట్ ఆ మూవీస్ చేసినప్పుడు ఆమె మొత్తం చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట అంటే ఒక తెలుగు అమ్మాయి అలా ఆ టైప్ ఆఫ్లో ఉంటాయి బట్ మీరు ఫస్ట్ టైమ్ ఆమెని రొమాంటిక్లో తీసుకొని వచ్చారు అసలు ఆ రొమాంటిక్ ఆ ప్రపంచంలో తీసుకెళ్ళాలి ఎలా అనిపించింది యాక్చువల్లీ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ రోల్ అంటే గ్లామరస్ అని చెప్పను ఎందుకంటే కథకి అలా కావాల్సి వచ్చి మేము రొమాన్స్కి పెట్టాం కానీ సో ఆమెని గ్లామరస్గా చూపించాలి ప్రజెంట్ చేద్దాము అన్న పాయింట్లో కాదు నేను అంటే నేను ఎంతసేపు కథకి ఏం కావాలి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏమేమి నెసెసిటీస్ ఉన్నాయి సో దాని మీద ఎక్కువ క్యాక్యులేషన్స్తో వెళ్తాను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రొమాంటిక్ ఈ ట్రాక్ అనేది వైరల్ అవ్వడము టీజర్లు సో అలా ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కానీ కథపరంగా దట్స్ ఇంపార్టెంట్ అనమాట అండ్ మందిని ప్లా అంటే అనుకున్నాం హీరోయిన్స్గా కొత్త వాళ్ళే ఉండాలి బట్ బట్ యాక్టింగ్ యాక్టింగ్ తెలిసి ఉండాలి క్యాటర్ని బాగా హ్యాండిల్ చేయగలగాలి సో కాకపోతే ఏంటంటే చాలామంది ఎక్కువ లవ్ స్టోరీస్ ప్యూర్ లవ్ స్టోరీస్ కాఫీ షాప్ లవ్ స్టోరీస్ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎక్కువ కష్టం ఉండద్దు ప్రశాంతంగా ఏసీలో కాఫీ షాప్లో కూర్చొని డైలాగ్ డైలాగ్ అయిపోవాలి అన్నట్టే ఇంకా నాకు ఈ క్యారెక్టర్కి చాలా కష్టం అయిపోయింది క్యాస్టింగ్ చేయడం ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేరు అంత ఈజీగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట చేయడానికి సో ఫస్ట్ టైము నేను అందరితో పాటు రేఖ గారిని ఆడిషన్ చేశాను సో అమ్మాయి ఏం చెప్తే అది గా క్యాచ్ చేసి ప్రజెంట్ చేసేస్తుంది నాకు అది బాగా నచ్చింది సో ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు సో ఎక్కువ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట షూట్ లో కూడా మేము ఎక్కువ పబ్లిక్ లొకేషన్స్ టార్గెట్ చేసాం లైవ్ లొకేషన్స్ లో సో అంత డిస్కస్ చేయడం టైం ఉండదు నాకు ఈఎంఐ ప్రాబ్లమ్ అనిపించింది కథ చెప్పినప్పుడు నాకు టెన్షన్ ఎందుకంటే కథ చెప్పినప్పుడు మళ్ళీ ఈఎంఐ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో ఎందుకంటే నేను మిగతా అమ్మాయి లానే అనుకున్నాను ఆర్టిస్ట్ లానే అనుకున్నాను కానీ కథ చెప్పిన తను ఎక్సైట్ అవుతుంది సో నాకు ఇప్పుడు ఇప్పుడు మనకి ఎలాంటి ఆర్టిస్టులు ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అంటే మనతో పాటు ఈక్వల్గా ఎక్సైట్ అవ్వాలి అప్పుడే మనం అనుకున్న పర్ఫార్మెన్స్ మనం రాబట్టగలదు సో తను బాగా ఎక్సైట్ అయింది ఎక్సైట్ అయ్యి లేదని నేను గా చేస్తానని చెప్పేసి తను ఒక స్టెప్ ముందుకు రావడము ఇంకా మాకది ఇంకా ఎంకరేజ్మెంట్ అయింది సో తను అసలు ఏం చెప్పినా అసలు గా దాన్ని క్యాచ్ చేసేది సింగిల్ టా టేక్లో ఫినిష్ చేసేది సో అది తను వల్ల మాకు బాగా హెల్ప్ఫుల్ అయింది అండ్ ఇప్పుడు అంటే ఈ జనరేషన్స్లో బేసిక్గా ఓయో రూమ్ టైపు ఇప్పుడు ఓయో రూమ్ దీనికి అంటే చెప్పే డైలాగ్ కూడా అక్కడ చెప్పే దీనికే దీనికే తీసుకొచ్చేవారా డబ్బులేవా ఓయో ఈ ఇదంతా కొంచెం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా సో అట్లా అట్లా ఏమన్నా మీరు ఏమంటారు రియల్ స్టోరీ ఏమన్నా కొన్ని ఏమన్నా తీసుకొని చెప్పడానికి కొంచెం షాకింగ్ గా ఉంటది కానీ పర్లేదు నేను ఇడ్లీ తింటున్నాను నార్మల్గా పార్సల్ చిన్న హోటల్లో అది ఏమైంది అని అంటే తింటూ తింటే మనం పేపర్ పక్కకి వేసేస్తాం పార్సల్ వచ్చింది అలా తింటూ తింటూ నేను ఆ పక్క వెళ్ళి చదువుతాను నాకు ఒక హాబీ అనమాట చూడడం పేపర్లో ఏం జరిగిందని అక్కడ చిన్న న్యూస్ చూసాను నేను ఆ న్యూస్ చూసి హాఫ్ డే నేను అందులో స్ట్రక్ సో అది చెప్తే మనకి కథ మొత్తం ఓపెన్ అయిపోతుంది సో అంటే కంప్లీట్ స్టోరీ అని కాదు బట్ మెయిన్ లాక్ పాయింట్ ఏదైతే ఉందో అంటే నేను అది ఏదైతే చూసి నేను డిప్రెస్ అయ్యాను ఆయిల్ నే నేను ఎక్కువ మూవీలో పెట్టడం జరిగింది అనమాట అంటే ఒక హాఫ్ డే నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుంటా నేను అక్కడ ఉంటే ఏం చేసేవాడిని వాడి పొజిషన్ ఉంటే ఏం చేసేవాడిని సో ఎలాంటి డిస్టెన్స్ తీసుకునేవాడిని ఎవరైనా హెల్ప్ అడిగేవాడినా సెల్ఫ్ గా నేనే డ్రైవ్ చేసేవాడినా సో ఏంటి నాకు ఈ టైప్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి అనమాట నేను అంటే నాకు అనిపించింది ఇప్పుడు నేనే జస్ట్ పేపర్ మీద చదివితేనే నాకు ఇంత ఎక్సైట్మెంట్ ఇంత ఇది అవుతుంది స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు అనిపించింది అనిపించింది నేను ఆ థాట్ నుంచి స్టార్ట్ చేసి ఫుల్ ఫెడ్జ్ స్టోరీ నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో అంటే అక్కడ ఆరిజన్ అక్కడ అనమాట ఈ కథకి అక్కడ వచ్చింది అక్కడ వచ్చింది సో మీకు ఈ డైలాగ్స్ అన్ని రియల్స్టెక్ ఎందుకున్నాయి అని అంటే ప్రాపర్ గా మనకి ఇది కంప్లీట్ ఫ్యాంటసీ కాదు ఇంపాసిబుల్ కాదు పాసిబిలిటీ ఉంది జరిగింది ఆల్రెడీ సో నేను ఏమైంది కథ ఆల్రెడీ రియలిస్టిక్ ఉంది సో దీన్ని ఇంకా సినిమాటిక్ వెళ్ళొద్దు ప్రాపర్ రియలిస్టిక్ ఉండాలి అంటే చూసేవాళ్ళు కనెక్ట్ అవ్వాలి బాగా నేను ఏదైతే థాట్స్ వచ్చాయో నాకు కథ సినిమా చూసే వాళ్ళకి అవే రావాలి నేను అక్కడ ఉంటే ఏం చేసేవా ఆ థాట్ వచ్చింది అని అంటే అయిపోయింది ఇంకా ఆ క్లైమాక్స్ వరకు ఎవరు చూసినా దాన్ని వదిలిపెట్టరు ఆ పాయింట్ తీసుకొని చేశారండి సో అంటే చాలా మందికి ఈ వాస్తవం అవాస్తవం అంటే ఈ టైటిల్స్ కూడా చాలా కొత్తగా ఉంది అంటే తెలుగు టైటిల్ అంటే వాస్తవం ఏంటి వాస్తవాలు అవాస్తవాలు నిజాలు అబద్ధాలు ఆ టైప్లో ఉంటాయి కదా సో ఈ ఎప్పుడన్నా అంటే మీ లైఫ్లో ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయా అంటే కొంచెం దగ్గరగా అంటే సినిమాకి దగ్గరగా అట్లా ఏమన్నా లేదండి నాది అసలు నా లైఫ్ పట్టుకుంటే కంప్లీట్లీ బోరింగ్ అండ్ ఇక చెప్పుకోవడానికి కష్టాలే బేసిక్ గా ఆ అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఎప్పుడైతే అంబిషన్ పెట్టుకున్నామో అప్పుడే కంప్లీట్లీ ఇంకో వేరే జోన్ లోకి అనమాట ఇంకా వాళ్ళు వీళ్ళు ఎంత ఎంజాయ్ చేసినా ఏం చేసినా ఇంకా మనం జస్ట్ చూడడమే తప్ప మనం అక్కడ ఉండాల్సిందే అని థాట్ కూడా వెళ్ళడానికి లేదు సో ఇంకా షార్ట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి ఒక్కొక్క స్టెప్ ఎక్కువ ఇంకా అంటే ఎక్కువ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట ఎక్కడికి వెళ్తే ఎవరిని నమ్మాలో అర్థం కాదు ఎవరిని నమ్మొద్దు అర్థం కాదు కథలు చెప్తూనే ఉండేవాళ్ళం ఈవెన్ అప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉండడం లేదో తెలియదు పిలిస్తే చకా యా సో ఒక్కోసారి షాకింగ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ సడన్ గా కలుద్దాం అని అంటే వర్షము తుఫాను బైక్ వేసుకొని స్టార్ట్ అయిపోయా కి బైక్ మీద స్టార్ట్ అయిపోయి అసలు రోడ్డు కానిపెట్టలేదు బట్ ఇక రిస్క్ చేసి వచ్చేసా వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ స్టార్ సో ఈ అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ టూ మచ్ అనమాట అంటే గుర్తు చేసుకుని నిద్ర పట్టదు అంటే ఇంకా నాకు నేను ఎక్కువ ఈ డార్క్ మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అదే అనమాట నేను ఫేస్ చేసిన చాలా డిప్రెసివ్ థింగ్స్ ఉన్నాయి కొంచెం అంటే మన పర్సనల్ లైఫ్ రిలేటబుల్ ఉంటాయి కదా మనం తీసే సినిమా అదే రీసెంట్ గా నేను కొంతమంది అంటే డైరెక్టర్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి వాళ్ళు రాసుకునే కథలు ఉంటాయి అని కూడా అన్నారు చాలా మంది నిజమైన అంటే అంత హండ్రెడ్ పర్సెంట్ కాదు కొంతమంది ఏంటి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు సినిమాలు వేరు ఉంటాయి అంటే వాళ్ళు రాసుకునే కథలు కొంచెం టైప్ ఆఫ్ లో ఉంటాయి అంటే ఇప్పుడు మీకు టూ టైప్స్ ఆఫ్ ఉంటారు ఫిల్మ్ మేకర్స్ సో ఒకరి ఏంటంటే స్టోరీ టెల్లర్స్ ప్రాపర్ గా ఇప్పుడు ఎవరు తరుణ్ భాస్కర్ సందీప్ రెడ్డి వంగ సో ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ కింద కన్సిడర్ చేస్తారు సో మాకేంటి అంటే ఎక్కువ పర్సనల్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అంటే మేము ఎలా బిహేవ్ చేస్తాము సో మా మేము ప్రీవియస్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ సో అవన్నీ కంపల్ కంపల్సరీ ఉంటాయి ఒక క్యారెక్టర్లోనో ఒక సీన్లోనో బట్ ఇంకా వేరే కేటగిరీ ఏంటంటే ఇంకా అదంతా డిఫరెంట్ జోన్ ఇంకా ఇంకో కేటగిరీ డైరెక్టర్స్ సో వాళ్ళకి కథ లైన్ ఉంటుంది డెవలప్ చేయడానికి రైటర్స్ ఉంటారు డైలాగ్ రైటర్స్ ఉంటారు సో మేము వచ్చేసి ఏంటంటే కంప్లీట్ మొత్తం మీరే రాసుకోవాలి కదా పాయింట్ ఎక్కడైతే ఐడియా దగ్గర నుంచి బౌన్ స్క్రిప్ట్ వరకు మేమే ఉంటాం ఇంకా నేనైతే అసలు ఎవరిని దగ్గరకు రా నేను నేనే ఒక్కనే కూర్చొని రాసుకుంటాను అప్పుడు ఏమైందంటే మన ఎక్కువ ఆలోచనలు అందులో ఉంటాయి అంటే ఒక క్యారెక్టర్ ఉంది ఒక క్యారెక్టర్కి కొంచెం ఒక డిఫరెంట్ మూడ్ పెట్టాలి సో నేను నా నుంచే ఎవాల్వ్ అవ్వాలి ఒక సీన్ ఉంది ఆడియన్స్ టూ మచ్ ఇంకా ఏడిపు వచ్చేయాలి నేనే దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చుకోవాలి ఏం చేస్తానంటే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాను ఒకటి గుర్తు చేసుకుంటాం బాగా సాడ్ మూమెంట్ గుర్తు చేసుకొని అందులో ఉంచి వెళ్ళి మనం రాయడం జరుగుద్ది అనమాట ఒక సీన్ని అండ్ డైరెక్టర్ కి కావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి నాకు కూడా తెలుసు అంటే నేను వింటూ ఉంటాను వింటూ ఉంటేనే మాకు తెలుసు అంటే ఆల్మోస్ట్ ఎలా అంటే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ థర్టీన్ అలా ఆ టైప్ ఆఫ్ లో ఉంటుంది బట్ ఇప్పుడున్న జనరేషన్స్ కి ఈజీ అంటారు నిజమైన అంటే ఈజీ అంటే ఎలా అంటే అలా అని కాదు కాకపోతే ఆపర్చునిటీస్ పెరిగాయి ఆపర్చునిటీస్ పెరిగాయి ఓటీటీ వచ్చింది సో అట్లా అంటే అంటే సినిమా స్పాన్ కూడా పెరిగింది కాబట్టి సో అట్లా ఇప్పుడు ఉన్న జనరేషన్ ఒకప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీకు సినిమా పక్కటి క్రికెట్ పట్టుకుని ఓకే ఇప్పుడు క్రికెట్ లో మనకి ఆడే లెవెన్ మెంబర్స్ కంటే ఇంకా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు ఒకప్పుడు రంజీ ట్రోఫీ ఉండేది ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది ఇప్పుడు ఐపీఎల్ అనేది వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఎవరైనా ఇప్పుడు గల్లీ క్రికెట్ లో కనుక తోపు ఉన్నా కూడా మనకి ఐపీఎల్ అనేది వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ లాగా ఇప్పుడు సేమ్ అదేవే మూవీస్ లో మనకి ఓటీటీ ఇప్పుడు ఓటీటీ వల్ల ఏంటి యూజ్ ఏంటి అని అంటే హెవీ బడ్జెట్ కోట్ల కోట్ల డబ్బులు అవసరం లేదు సో మనకి ప్రాపర్ కథ ఉండి డైరెక్టర్ దగ్గర విషయం ఉండి కథలో విషయం ఉంటే తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మూవీ తీశారు బట్ దాన్ని పుష్ చేయాలి ఆడియన్స్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు

ఎందుకంటే ఒకప్పుడు రైటర్ గా అవ్వాలి లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి అలా కాదు డైరెక్ట్ కూడా డైరెక్టర్ అయిపోవచ్చు అయిపోవచ్చు కానీ ఏంటి అని అంటే ఏదైనా టాలెంట్ ఉంటేనే ఎవరైనా ఎంకరేజ్ చేస్తాం ఫైనల్ గా ఉన్నారు సో ఓటీటీ మీద ఏంటన్నా మీ అభిప్రాయం అంటే యాజ్ అ డైరెక్టర్ గా నేను చాలా మందిని ఎవరైనా ఉంటే అడుగుదాం అనుకున్నా బట్ కాకపోతే మీరు సందర్భం వచ్చింది కాబట్టి అంటే ఓటీటీ అసలు అంటే ఏంటి ఓటీటీ వల్ల చాలా మందికి ఆపర్చునిటీస్ పెరిగాయి బట్ మీరు అన్నట్టు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటే ఏంటి అసలు ఓటీటీ మీద మీ యాజ్ అ డైరెక్టర్ గా మీ అభిప్రాయం ఏంటి అసలు ఓటీటీ అనేది ఇంకా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కి అయితే ప్రాపర్ గా ఒక ఆపర్చునిటీ అంటే ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్లే రావాలి పెద్ద హీరోలే రావాలి అన్నది కాకుండా జనాలు ఓటీటీ వచ్చినప్పుడు ఏమైంది అంటే వాళ్ళ అప్రోచ్ మారిపోయింది సినిమా పరంగా ఒకప్పుడు చిరంజీవి మూవీ వెంకటేష్ మూవీ నాగజు మూవీ అంటే ఎక్కువ టెన్షన్ ఉండేది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎంత పెద్ద హీరో మూవీ అయినా కూడా కంటెంటే చూస్తున్నారు అక్కడ దాకా వచ్చిందంటే కేవలం ఓటీటీ వాళ్ళే ఇప్పుడు లాంగ్వేజ్ తో సంబంధం లేదు తెలుగులో డబ్బు ఈవెన్ మా పేరెంట్స్ కూడా అంతే మా పేరెంట్స్ కొత్తగా ఏదన్నా తెలుగులో డబ్బు అయిందా అయిపోయింది ఆ రోజు అది అయిపోవాల్సింది అంతే వెబ్ సిరీస్ అయినా అంతే హాట్ స్టార్ లో గాని అమెజాన్ లో గానీ డబ్బు అవుతున్నాయి వాళ్ళకి ఏమైందంటే ఒక చూసే విధానం మారిపోయింది సినిమా సో దాని వల్ల చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే మనం ఒక బావిలో ఉండి తీసేవే సినిమాలని కాకుండా బయటకు కూడా ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కూడా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఇంకా టెన్ స్టెప్స్ అయినా ముందు అంటే నిజంగా మనం చూస్తూ ఉన్నాం కదా అంటే ఎలా అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సేమ్ టైం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో ఈ మూవీ తీస్తున్నాం ఈ మూవీ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా అంటే రీసెంట్గా అట్లా అయినా ఉంటాయి కంటెంట్ లేకపోతే కథం ఏమంటారు అది అలా వెళ్ళిపోవాల్సిందే బట్ అలా ఉన్నప్పుడు అంటే ఆ స్టేజ్లో ఉన్నాం ప్రెసెంట్ మనం సో అట్లాంటప్పుడు యాజ్ అ డైరెక్టర్గా మీరు అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు ఫిలిం డైరెక్టర్గా అంటే సింపుల్ అండి ఏం లేదు ఫస్ట్ తీయడంతోనే మూవీ అవ్వదు సో కంపల్సరీ మనం ప్రతి చూసే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయాలి సో ఆ స్టెప్స్ అయితే తీసుకుంటాం అంటే ఏదో తీసేసాం ఏదో రిలీజ్ చేసాం అని కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి ఉంది అర్జున్ రెడ్డి మూవీకి పెద్ద బ్యాక్బోన్ ఎవరు లేరు సో ఇండిపెండెంట్గా వచ్చింది మూవీ సో అది ఎందుకు అంత హై వచ్చింది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అంత హిస్టరీ అయిపోయారంటే సంథింగ్ కనెక్టింగ్ థింగ్ ఏదో ఉంది అందులో సో అలాంటివి మనం ముందు నుంచి కేర్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈవెన్ ఓటీటీ కూడా అంత ఆశమాజ్ కాదు ఓటీటీ కే చాలా బ్యాచెస్ దాటుకుంటూ వెళ్ళాలి సో అంత దూరం వెళ్ళాలి అది పలానా ఓటీటీలో పడాలి అని అంటే తీసుకోవాల్సిన స్టెప్స్ చాలా ఉన్నాయి సో అందులో ఏ ఒక్కరు సాటిస్ఫై చేయకపోయినా అవ్వాలి ఇప్పుడు ఎంత పెద్ద హిట్ అయినా కానీ ఏదో ఒక వంక పెడుతూ ఉన్నారు బేసిక్ గా అప్పుడు నిజంగా అనిపిస్తుంది అంటే డైరెక్ట్ స్ట్రగుల్ అనేది మాకు తెలుసు అంటే మిగతా వాళ్ళకంటే కొంచెం దూరం నుంచి చూసాం బట్ మేమైతే కొంచెం తెలుసుకుంటాం కదా అంటే అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఏందని మాకు తెలుసు ఉంటది కదా ఏది ఏదో ఒకటి ప్రజెంట్ అయితే అది అలా ఉండిపోతుంది హిట్ ఫ్లాప్ అని ఇది లేదు లేదు వల్ల జనాలు చూస్తున్నారా లేదా అంతే నాకు చాలా ప్లెస్ అనిపించింది కొన్ని కొన్ని సినిమాలు థియేటర్ లో అంత టాక్ అంటే ఎందుకు మనం బిజీ బిజీ ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ లో పల్ల సినిమా అరే క్రీజీ ఉందంట అంటే తప్ప మనం టికెట్ బుక్ చేయము అవును అంటే అంతే అవును బేసిక్ ఇప్పుడు మనం సినిమా చూసి కాదు ఎవరైనా పోయిన వాళ్ళు చెప్తేనా లేకపోతే బాగుందట అని టాక్ వస్తే అప్పుడు పెరుగుతుంది బస్ అని అంటే ఏంటంటే ఒక అటెన్షన్ అనేది రాదనమాట రీసెంట్గా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బల్గం కానీ బలగం అసలు చాలా మంది ఎవరు అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలే అంత పెద్ద హిట్ అవుతుంది అని చేయలే బలగం అంతే పొలిమేరా అయితే యాక్చువల్లీ ఓటీటీ సీజన్ వచ్చింది ఫస్ట్ సెకండ్ సీజన్ కి థియేటర్ లో అంటే మనకి నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి అంటే ఓటీటీ వల్ల ఓటీటీ క్రియేట్ చేసిన బజ్ వల్ల థియేటర్స్ వచ్చిన మూవీస్ సో చాలా ఉంది సో దానికి అయితే నాకు అసలు అంటే ప్రెసెంట్ ఇంకా మేము కంఫర్ట్ జోన్ లో ఉన్నామేమో అనిపిస్తుంది మేకర్ గా ఎందుకంటే ప్రీవియస్ గా అయితే ఏదైనా కాంటాక్ట్ ఉండాలి బ్యాక్ గ్రౌండ్ ఉండాలి లేదా ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉండాలి అయ్యో ఇట్లా రైటర్ అవుదాం ఇలా రైటర్ నుంచి ఒక పెద్ద రైటర్ అయ్యి అటు నుంచి డైరెక్షన్ ట్రై చేసి ఇప్పుడు అలా కాదు దగ్గర కథ ఉందా నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అప్పుడు చూడడానికి వాళ్ళకి కథ నువ్వు నచ్చగలిగితే వాళ్ళు ఇంప్రెస్ చేయగలిగితే కథతో వెళ్ళిపోవచ్చు ఓకే సో అసలు డైరెక్టర్ అవ్వ ముందుకు ఏం చేసేవారన్నా ఇంత వరకు నేను యాక్చువల్లీ సీఏ బ్యాక్గ్రౌండ్ సీఏ సో హ్యాపీ జాబ్ ఏం లేదు అంటే అంటే సిఏ అంటే కంప్లీట్లీ స్టూడియోస్ ఉండాలి నేను అంతా అసలు హవర్స్ టుగెదర్ కూర్చొని క్యాండిడేట్ కాదనమాట ఎక్కువ అప్పుడు కూడా మూవీస్ ఈవెన్ నేను సిఏ లో ఉన్నప్పుడే రోజుకి నాలుగు షోలు వెళ్లే వాళ్ళం అంటే ఎక్కువ టైం ఉండేది కదా ఒకటే రోజు బ్రేక్ ఇచ్చేవాళ్ళు బయటకు వెళ్ళడానికి ఆ బ్రేక్ రోజు థియేటర్ లోనే గడిపే వాళ్ళం కంప్లీట్ గా ఏదైనా తినడానికి అలా బయటకు వచ్చి మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళు అలా మూవీస్ తోనే గడిచింది అక్కడ కూడా తర్వాత ఇంకా నాకే రియలైజేషన్ వచ్చింది అనమాట బయటకు వచ్చి నేను టీసీఎస్ లో జాయిన్ అయ్యా జాబ్ లో సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో టీసీఎస్ లో జాయిన్ అయ్యా టీసీఎస్ లో ఒక పీరియడ్ ఆఫ్ టైం చేసిన తర్వాత నాకు స్లో స్లో రైటింగ్ మీద అంటే ముందు నుంచే ఉంది ముందు నుంచే ఉంది బట్ సినిమాలోకి వెళ్ళాలని నాకు ఎంతసేపు స్టోరీ టెల్లింగ్ అంటే బాగా సినిమా సినిమా అనే ఆలోచన ఐడియా లేదు ఇప్పుడు ఎవరైనా అట్రాక్ట్ చేసేవాడి అనమాట చిన్న ఇన్సిడెంట్ అయినా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చెప్పేవాడిని అది టీచర్స్ కెలిన తర్వాత నాకు ఒక సర్కిల్ రావడం వాళ్ళు మూవీ గురించి ఎక్కువ నాకు చెప్పడం ఇలా ఇండస్ట్రీలో ఇలా ఉంటది ఇలా ఉంటది అని నాకు ఒక థాట్ ఐడియా వచ్చింది ఇంకా ఐడియా వచ్చి ఇంకా నేను ఇప్పుడు ధోని మూవీలో ఆ ట్రైన్ వచ్చి అయినప్పుడు ఎలా అయితే ఆలోచిస్తాడో సో నేను కూడా రెజిగ్నేషన్ మెయిల్ అలా పెట్టి అలా వెయిట్ వెయిట్ చేస్తున్నాను స్టెప్పా కాదా ఇది కరెక్ట్ స్టెప్పా కాదా వాళ్ళని అడుగుతున్నా వీళ్ళని అడుగుతున్నా ప్రతి ఒక్కరు ఈ టీసీఎస్ అనేది గవర్నమెంట్ జాబ్ అది అనుకోవద్దు ఎందుకంటే చాలా మంది సిక్స్ మంత్స్ కోసం అలా అప్లై చేస్తూ అప్లై చేస్తూ జాయిన్ అవుతారు నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే జాబ్ కొట్టాను టీసీఎస్ లో సో ఇంకా అందరు అదే నీకు ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది కదా నీకు ఆ పెయిన్ తెలియట్లేదు అదన్నారు ఏదో ఒకటి ఏదైనా నేను ఫేస్ చేస్తా అని చెప్పేసి ఆ స్టెప్ తీసుకున్నా సో అక్కడ నుంచి అనుకున్న ఫిక్స్ అయిపోయా ఎన్ని హడుల్స్ వచ్చినా కూడా మనం క్రాస్ చేద్దాము ఫేస్ చేద్దాము ఓకే సూపర్ అంటే బేసిక్ గా ఎవరైనా ఫిలిం మేకర్ గా అంటే ఇట్లాంటి చాలా నార్మల్ కొంతమంది దాటుతూ వస్తేనే డైరెక్టర్ దాకా వస్తూ ఉంటారు ఎవరైనా సో అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇందాక విన్నది ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కుమారి ఆంటీ అని చెప్పి మీరు ఆమె దగ్గర త్రీ ఇయర్స్ భోజనం చేసే అన్నారు అసలు అదేంటి నాకు అదే లేదు త్రీ ఇయర్స్ కాదు నేను వాస్తవ మూవీకి ముందు ఇంకా చాలా స్ట్రగుల్ అయ్యా అనమాట అంటే ఎలా ఉండేటువంటి నాకు కంప్లీట్ రాలేవని కాదు కథ బాగుంది చేస్తున్నాము అంత బాగుంది అగ్రిమెంట్ దాక మూవీస్ అయిపోయి సో అది చాలా ఇక బర్డెన్ అయిపోయింది అనమాట సరే మన కథలు నచ్చట్లేవా మీద వర్కౌట్ చేస్తాను బట్ అది ఏదో లక్ ఫ్యాక్టర్ దగ్గర అయిపోతుంది అదంతా నాకు ఇక టూ మచ్ అయిపోయింది నెగిటివ్ లో వెళ్ళిపోతున్నా జాయిన్ మళ్ళీ టెంపరీ బేస్డ్ గా జాయిన్ అయినప్పుడు నాకు టీమ్ దొరికారు అందరం నేను వివచ్చమైన ఫుడ్ అనమాట సో వాళ్ళు మంచి ఫుడ్ ఇస్తే ఇంకా మేము హైడెక్ సిటీ దగ్గరలో ఉండేది ఆఫీస్ అప్పుడు ఆ టైం లో ఇంకా దగ్గరలో ఫుడ్ ఏంటిది ఎక్కువ బడ్జెట్ లేవు ఎందుకంటే అందరు చూస్తే అందరు నా పొజిషన్ లో వచ్చిన వాళ్ళే బిజినెస్ లో లాస్ అయ్యి లేకపోతే ఆ సో అందరూ జూనియర్స్ ఎవరు లేరు ఏజ్ గ్రూప్ అనమాట అందరూ వ్యూస్ అండ్ ఫుడ్ సో ఇంకా ఎక్కువ బడ్జెట్ లేదు ఫుడ్ దొరకాలి అప్పుడు మా మా ఫ్రెండ్ ఒకటి చెప్పారు అనమాట ఒక ఆంటీ ఉంటది అక్కడ ఐటిసి హోటల్ దగ్గర బాగుంటది అని అంటే ట్రై చేద్దాం అని వెళ్ళాం అయిపోయేది ఇంకా లాక్ అయిపోయాను ఇంకా నెక్స్ట్ డే నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నా మేము అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు అక్కడికి తినేవాళ్ళు కంటిన్యూగా తినేవాళ్ళు ఇంకా మా ఫ్రెండ్ లో కూడా ఇంకా మాకంటే వాడు పిహెచ్డి లెవెల్ అనమాట వాడు నా తెలిసి వాడు వచ్చిన తర్వాత రేట్లు పెరిగి అనిపించే అవునా వాళ్ళు చాలా హ్యాపీ చేస్తారు ఎన్నిసార్లు వెళ్ళినా వడ్డీస్తారు అన్నమాట కానీ వాడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ సీరియస్ భయపడుతూ ఉంటాడు అంటే అంత ఎక్కువ తింటాడు ఎక్కువ తింటాడు మేము ఒక్కసారి తినాలో నాలుగు ట్రిప్ లో వేసేస్తాడో మన ఆ మేము ఉన్నప్పుడు ఎయిట్ ట్రిప్స్ ఎంత ఉండదు వాళ్ళు వచ్చిన కనిపిస్తుంది ఎయిటీ నుంచి వెళ్ళి వన్ ఫిఫ్టీ ఎక్కువ అయిందా ఏంది ఎందుకంటే ఈ బ్యాచ్ వస్తున్నారు ఎక్కువ అని అనుకుంటున్నాను అంతే అంటే జస్ట్ అంటే గుర్తుపడతారు రెగ్యులర్ గా కొనే వాళ్ళ త్రీ ఇయర్స్ టుగెదర్ కాదు కంటిన్యూ టూ టూ మంత్స్ టూ మంత్స్ వెళ్ళి మంత్స్ వెళ్ళాము ఇక మాకే చిరాకొచ్చింది ఇక నాన్ వెజ్ డైలీ అవుతుంది ఏదైనా అక్కడికెళ్ళి వెజ్ తినలేం అవును ఎవరై ఎవరైనా ఎవరైనా ఏదైనా రెస్టారెంట్ కి పోయిన ఎక్కడికైనా బయటకెళ్ళి వెజ్ తినలేము వెజ్ ఫేస్లీ అంటే నాన్ వెజ్ కి అలవాటు ఉన్న వాళ్ళు వెజ్ తినలేరు సో కాబట్టి అది అండ్ మళ్ళీ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది టేస్ట్ బాగుంటుంది సో అట్లా మేము ఫిక్స్ అయిపోయాము అన్నమాట బాక్స్ లో అనవసరం తెచ్చుకుంటాం ఏమైనా ఫీలింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం బాక్స్ ఓకే మెమరీ నాకు ఇంకా రీసెంట్ అంటే అప్పటికే అంత మంది ఉన్నా కూడా కుమారాంటి దగ్గర చాలా బాగుండేది టేస్ట్ అంతా కానీ ఇంత ఎక్స్పోజర్ వచ్చి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఆమె చాలా కష్టపడుతుంది వచ్చినప్పటి నుంచి అది అంతమంది ఒడ్డీయడం అంటే మామూలు విషయం కానీ ఆమెకి ఓకే ఇంకా బిజినెస్ పరంగా బ్రేక్ దొరికింది అనుకో బిజినెస్ పరంగా బ్రేక్ దొరికింది ఓకే అంటే ఆయన ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా షాకింగ్ అండి అదే కదా ఎందుకంటే మీడియా అండి ఏదైనా డిజిటల్ మీడియా అనేది చిన్నగా ఏదో కార్నర్ కూడా ఒక పర్సన్ కూడా సడన్ గా సెలబ్రిటీ కూడా మొత్తం అన్ని ఛానల్స్ ఆమె చుట్టూ ఆమె చుట్టూ ఉన్నాయి రోజు అది అంటే ఏంటంటే కొంచెం ఆల్మోస్ట్ చేస్తూనే ఉంది ఎప్పటి నుంచో చేస్తుంది ఆల్మోస్ట్ అండ్ లెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పెడుతుంది అట అక్కడ బట్ కాకపోతే టైం ఇప్పుడు ఏదో ఆక్యుపేషన్ ఏదైనా కూడా టైం రావాలి కొంతమంది ట్వంటీ ఇయర్స్ వెయిట్ అవును ఏజ్ అయిపోయి ఇంకా బ్రేక్ బ్రేక్ వస్తుంది అవును అంతే అలా చాలా మంది ఉన్నారు అంటే సక్సెస్ అయినోళ్ళు ఎర్లీ స్టేజ్ లో అయిన ఉంటారు బట్ అయిపోయిన కూడా ఆల్మోస్ట్ అయినోళ్ళు ఉంటారు అండ్ రీసెంట్ గా ఇప్పుడు మనం చాలా మంది ఆర్టిస్ట్ చూస్తూ ఉంటాం దేంట్లో సుధాకర్ రెడ్డి గారు బలగంలో చూసారు మీరు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఆయన హెచ్ఎం గారు రిటైర్డ్ అయినప్పటికీ బలగం పడ్డది అనమాట రైట్ ఇప్పటికి అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంటే ఇంకా మూవీ ప్రమోషన్స్ కోసం వాళ్ళు ఊరే చేసుకుంటున్నా అది అసలు చాలా గ్రేట్ ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీని అట్లా ఆక్కులుతున్నారంటే అసలు ఎంత ఇది ఉండాలి సో మొత్తంగా అలా కుమారి ఆంటీ దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అలా తిన్నారన్నమాట ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది ఫీలింగ్ అంటే ఏంటి అసలు కంటే మేము గతంలో మేము ఎప్పుడన్నా ఇప్పుడు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళిపోయారు మళ్ళీ మా బ్యాచ్ అందరూ ఫోన్ చేసినా టాపిక్ వస్తది వస్తుంది యాసలే మేము అక్కడ తినే వాళ్ళము గుర్తుందా ఏదని తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం యా సడన్ గా మేము ఈ మే వైరల్ అవడం వల్ల కలిసాం మళ్ళీ అంటే ఇలా అవుతుందో అయితే నా చాలా అనిపిస్తుంది వాళ్ళు కూడా అన్నారు అట్లా మొత్తానికి అయిపోయింది సో ఫైనల్ గా అస్ ఎ డైరెక్టర్ గా వాస్తవం గురించి అంటే మూవీస్ అనేది కామన్ నార్మల్ గా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి బట్ కొన్ని కొన్ని మూవీస్ మాత్రం గుర్తుండిపోతూ ఉంటాయి అనమాట అవి కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తుంటాయి అండ్ వాస్తవం కూడా ఆ టైప్ ఆఫ్ లో ఉంది అని అనుకుంటున్నాను డెఫినెట్ గా సో ఏం చెప్తారన్న వాస్తవం మూవీ గురించి ఆడియన్స్ వాస్తవం మూవీ గురించి చెప్పాలి అని అంటే క్రైమ్ థ్రిల్లర్స్ లో ఒక కోర్ అంటే ఏదో బయట ఒక మర్డర్ జరిగిందన్న మాట వినిపిస్తూనే మనకు ఒక షివర్ స్టార్ట్ అవుతుంది చంపేశారంట మూవీలోకి వచ్చేసరికి అది చాలా కామన్ అయిపోతుంది కామన్ అయిపోతుంది గుర్తు తీసేస్తారా అయిపోయింది అంటే మన అసలు ఏ చలనం ఉండదు బట్ నాకు ఏంటి అని అంటే క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసరికి బయట ఏదైతే జరిగిందో అదే వైబ్రేషన్ మూవీలో కూడా ఫీల్ అవ్వాలి సో నేను దాన్నే పట్టుకున్నాను దాన్ని పట్టుకుని ఇప్పుడు రియలిస్టిక్ ఉండాలి ఫస్ట్ చూసే వాళ్ళకు కూడా చాలా అంటే దాని ఏమంటారు కనెక్టింగ్ ఉండాలి అంటే ఇది పాసిబుల్ గా ప్రాక్టికల్ గా అంటే అక్కడే డిస్కనెక్ట్ అయిపోతాం అందుకే నేను అలా ఉండకుండా చాలా ప్రాక్టికల్ గా ఉండాలి ప్రతి సీన్ ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు మీరు చూసినట్యితే హీరోయిన్ ఒక రెస్టారెంట్ వర్క్ చేస్తుంది రెస్టారెంట్ గ్లామరస్ రోల్ ఎక్కడో మోడల్ లాగా అంత మోడల్ లాగా సింపుల్ చాలా సింపుల్ గా ఉంటుంది హీరో క్యారెక్టర్ కూడా అంతే హీరో క్యారెక్టర్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఇద్దరు ఒక నార్మల్ పీపుల్ మధ్యలో జరిగే స్టోరీ ఒక స్టోరీ బట్ ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు అది ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అది ప్రాపర్గా థియేటర్ కాబట్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ సౌండ్ డిజైన్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చి కాకపోతే కొంచెం లేట్ అయిందంటుంది కానీ షూట్ కి జరిగిన తర్వాత ఒకటి ఏంటంటే మూవీ తీయడం అనేది మన చేతిలో ఉంటుంది సో ఏంటంటే ప్రతి ఇప్పుడు మూవీ షూట్ లో డిలే అయిందంటే ప్రాపర్ గా అది డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన హ్యాండిల్ చేయకపోవడం ఒకటి అండ్ ఆర్టిస్ట్ లో కోఆపరేట్ చేయకపోవడము లేకపోతే కెమెరా ఎక్విప్మెంట్ పరంగా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ షూటింగ్ అయిపోయిందా కంప్లీట్లీ అది మన చేతిలో ఉండదు ఇంకా అది ఎలా ఉంటదంటే రెస్పాన్సిబిలిటీ అంతా ఇంకో చేతిలో పెట్టినట్టే సో అది ఇక చాలా ఇష్యూస్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే టెక్నిషియన్ సాటిస్ఫై చేయలేము ఇండిపెండెంట్ ఫీలింగ్ అవ్వడము ఇంకోటి ఏంటి అంటే కొత్త హీరో కొత్త కాస్టింగ్ అనేసరికి ఒక టైప్ ఆఫ్ ఆ ఈ ఫీలింగ్ ఉంటది అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా మూవీస్ చేస్తూనే ఉంటారు కొన్ని సినిమాలు ఆర్టిస్ట్ లో అయిపోతాయి సో వాళ్ళకి ఏంటంటే ఇండిపెండెంట్ సినిమా అంటే కొత్త ఆర్టిస్ట్ అనేసరికి టైప్ ఆఫ్ లైట్ ఫీలింగ్ అనమాట అంటే ఏమో లేదు రిలీజ్ అవుతుందో లేదో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది నేను అందరి దగ్గర కూర్చొని వాళ్ళకి జోస్ నింప వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు కథ చూపించి వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఆఫ్ అటెన్షన్ వచ్చేది సో ముందు ఏదో అంట కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ కొత్త హీరో అంటారు బట్ సినిమా మొత్తం చూసిన తర్వాత వాళ్ళు ఎక్సైట్మెంట్ క్రియేట్ అయ్యారు అది మాకు చాలా మోటివేషన్ అయింది అనమాట ఓకే ఇదే ఆడియన్స్ ఫీల్ అయితే చాలు మనకి ఎక్కువ అవసరం లేదు అని అనుకున్నాం సో అట్లా కొంచెం స్ట్రగులింగ్ ఉంది అసలు బిఫోర్ ఫిల్మ్ మేకింగ్ అంటే మూవీ స్టార్ట్ ముందు ఏదైతే స్ట్రగుల్ అయ్యేమో డ్యూరింగ్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఇదే సేమ్ ఓకే సో మొత్తంగా వాస్తవ మూవీ వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది వాస్తవాలకి డెఫినెట్లీ అంటే నేను ఏం ప్రామిస్ చేస్తున్నానంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ ఉంటాయి అవునా yes అంటే ఎక్కడ అబ్బాయి ఏదో కొంచెం పక్కకి వెళ్ళి ఇలా ఇల్లు తిప్పడానికి టైం ఉండదు ప్రతి ఒక్క మూమెంట్ మనం కంపల్సరీ మిస్ అవ్వద్దన్న ఫీలింగ్ లో ఉంటాం ఓట్ మూవీ ఓకే యా సూపర్ అన్న అండ్ మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది థ్యాంక్ యూ అండ్ సో ఆల్ ది వెరీ బెస్ట్ వాస్తవం చాలా మంచి పెద్ద సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శాం సైనింగ్ ఆఫ్